మానవ దేహంలో డెబ్బై శాతము మీకు నీరు ఉంటుంది ఇది మనందరికీ తెలుసు కానీ ఈ నీరు ఉంది చూసారా ఇందులో మీకు ఒక ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే ఆ సమతుల్యత అంటారు చూసారా ఈక్వల్ ఎబ్రిమ్ అంటారు ఇది మిస్ అయ్యింది అనుకోండి ఆ బ్యాలెన్స్ మిస్ అయ్యింది అనుకోండి మీకు కొట్టొచ్చినట్టు వాళ్లకు ఎలాంటి రోగాలు రాబోతున్నాయి అనేది మనం చెప్పేవచ్చు కొంతమందికి చూడండి ముఖం వాచిపోయి ఉంటుంది కిడ్నీ సమస్యలు వస్తాయి మీకు అలాగే లివర్ పాడైపోతుంది ఎందుకు మీకు ఈ సమతుల్యత అనేది మిస్ అయింది ఆ బ్యాలెన్స్ అనేది పోయింది సో ఇప్పుడు మీకు ఏంటి సడన్గా కాళ్ళు వాచిపోవడం సో ఈ కాళ్ళు వాచిపోవడము ముఖం వాచిపోవడము ఇలాంటి సమస్యలకు హోమియోపతిలో మీకు అద్భుతమైన మందులు ఉన్నాయండి అంటే ఈ ఇంబ్యాలెన్స్ను కరెక్ట్ చేసే మందులు మీకు హోమియోపతిలో మనము చూడవచ్చు మొన్న చూడండి ఒక మిత్రుడు చక్కగా ఉన్నారు ఆయన కానీ కాళ్ళు మాత్రం ఇంతంతలాగా వాచిపోయి ఉండడం నేను గమనించాను ఆయన యుఎస్ నుంచి వచ్చారు సో ఎంతోమంది డాక్టర్లకు చూపించానండి ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళాము తగ్గడము మళ్ళీ రావడము తగ్గడము మళ్ళీ రావడము ఇలా కాళ్ళు వాచిపోతే సమస్య కదా ప్రేమ్ గారు అన్నారు సో ఒకసారి మేము అందరం మాట్లాడుకున్నాం ఎందుకు ఈ సమస్య వచ్చింది తెలుసుకోవాలి కదా రూట్స్ తెలుసుకోవాలి ఓహో ఇది రెమెడీ అన్నమాట అని చెప్పి ఒక మందు ఆయనకి రికమెండ్ చేశాం విచిత్రం ఫ్రెండ్స్ వారం రోజుల్లో మీకు ఆ కాళ్ళు నార్మల్ అయిపోవడం ఆ వాపు తగ్గిపోవడం చాలా విచిత్రంగా ఉండింది కానీ మళ్ళీ రాకూడదు మళ్ళీ రాకూడదు అంటే ఫాలో మందులు అనేవి వేసుకోవాలి సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ నీరు అనేది చాలా చాలా ముఖ్యమండి సో ఈ నీటి విషయంలో ఒకవేళ మీకు ముఖం వాచిపోయినా కాళ్ళు వాచిపోయినా చేతులు వాచిపోయినా కిడ్నీ సమస్యలు వస్తాయి అనేది మనం గ్రహించాలి మరి దీనికి రెమెడీ రెమెడీ ఆల్రెడీ హోమియోపతి అని అన్నాము కానీ దీనికి నెక్స్ట్ లెవెల్లో మీరు చూశారనుకోండి ఒక అద్భుతమైన ఔషధము తరతరాలుగా మన ఆయుర్వేదిక్ డాక్టర్లు మంచి ఆయుర్వేదం డాక్టర్లను అడిగారు అనుకోండి ఇదే చెప్తారు పూర్వకాలం నుంచి కూడా మజ్జిగ అనబడే ఒక రెమెడీ మీరు ఎంత ఎక్కువ శాతం మజ్జిగ తీసుకుంటే మీరు మీ మెటబాలిజం అనేది ప్రాపర్గా పనిచేస్తుంది అని చెప్పి ఆయుర్వేదిక్ డాక్టర్లు మాట్లాడతారు సో ఇప్పుడు నేను ఒట్టి మజ్జిగ గురించా అంటే ఒక అద్భుతమైన ఈ మజ్జిగతో కాంబినేషన్ చెప్తాను ట్రై చేయండి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం చేస్తామని చెప్పమంటారా ఎప్పుడైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా బాడీ కొంచెము మీకు హెవీగా అనిపించినా ఒక రోజంతా కూడా రెండు బాటిల్స్లో మజ్జిగ చేసి పెట్టుకుంటాను పెట్టుకొని నేను ఇదే మజ్జిగను సాయంత్రం వరకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గ్లాసు గ్లాసు గంట గంటకి తాగుతూనే ఉంటాను లైట్ అయిపోతుంది ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతుంది సాయంత్రం పూట ఏదైనా టిఫన్ లైట్గా తినడం సో ఇలాగ నేను ఎన్నో ఏళ్ల తరబడి నా వరకు ఇది బటర్ మిల్క్ డైట్ అని పెట్టుకుంటాను ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు పది రోజులకో పదిహేను రోజులకో ఒక రోజంతా కూడా ఇలాగే ఉంటాను ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మీరు ఈ పని చెయ్యొచ్చండి మీకు చాలా చాలా ఉపయోగము ఎందుకంటే మందులు వేసుకొని 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 ఒకలాంటి నమ్నెస్ ఉంటుందండి ఎక్కడ ఉత్సాహము ఉండదు డల్నెస్ ఉంటుంది ఆలోచనలు సరిగ్గా ఉండవు పిచ్చి పిచ్చిగా మనం ఆలోచిస్తూ ఉంటాము ఒకలాంటి ఆ స్టిల్నెస్ అనేది మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక రోజు మీరు జస్ట్ ట్రై చేయండి నేను చెప్తున్న ఈ మజ్జిగ తయారు చేసి మీరు ఒక రోజంతా కూడా ఎటువంటి మాత్రలు వేసుకోకుండా ఈ మజ్జిగని తాగుతూ ఉండండి మీ షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అట్ ది సేమ్ టైం మీకు చాలా పెద్ద రిలీఫ్ ఆ బాడీలో ఉండే పాయిజన్ కెమికల్స్ ఉంటాయి చూసారా మందులు 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 మాత్రలు మింగడముతో చాలా సమస్య వస్తుంది ఇప్పుడు ఈ మందులు మింగడం వల్లే ప్రాబ్లమా అంటే ఎంతోమంది ఎంతోమంది యువకులు ఈ మజ్జిగ లాంటి దివ్య ఔషధాన్ని మర్చిపోయి బిర్యానీలు కూల్ డ్రింక్స్ సర్వ రోగాలకు కారణము షుగర్ అని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్నప్పుడు మీకు ఇంతంత షుగర్ ఉండే కూల్ డ్రింక్స్ పూర్తిగా అసిటిక్గా ఉండే ఒక డ్రింకును ఈ బిర్యానీల పక్కన పెట్టుకొని తాగి ఇష్టపడి తాగి రోగాలు తెచ్చుకుంటున్నారు అదే ప్లేస్లో మీరు ఒక మజ్జిగ తాగితే ఎంతో మీకు బెనిఫిట్స్ అన్న ఒక నిజాన్ని వీళ్ళు తెలుసుకోలేక వాళ్ళకు వాళ్ళుగానే అంటే ఏంటి ఆత్మహత్యతో సమానం నాకు నేనే ఈ కూల్ డ్రింక్స్ని పెట్టుకొని తాగి రోగాలు తెచ్చుకొని డాక్టర్ల చుట్టూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటానని సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎంతోమంది స్వయంకృత అపరాధము అంటాం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చెయ్యండి అంటే పెరుగు అంటారు మీరు రెగ్యులర్ బేసిస్లో ఎప్పుడు పెరుగు అనేది తినకండి ఎందుకు అంటే పెరుగు తింటున్న కొద్దీ మీలో ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి పెరుగు తినడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి మీరు ఏ ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ని అడగండి పెరుగుని రెగ్యులర్ బేసిస్లో తినకండి అని చెప్తారు వారంలో ఒక రెండు రోజులు తిన్నారు అంటే ఒక మాదిరిగా ఓకే ఇప్పుడు నాలాంటి వాళ్ళం ఎప్పుడు పెరుగు అన్నది తిన్నది లేదు మరి ఏం తింటారండి అంటే మీకు మజ్జిగే పెరుగు ఇచ్చినా దాన్ని మజ్జిగ చేసుకొని తాగడమే అలవాటు తప్ప పెరుగు తినడము అనేదే లేదు సో ఇప్పుడు ఈ మజ్జిగ అన్నారనుకోండి ఏమీ లేదండి ఒక స్పూన్ తీసుకోండి అందులో ఒక క్వార్టర్ ద లెంత్ అంటే ఒక ఆరేడు మిరియాలు వెయ్యండి అలాగే మళ్ళీ ఒక క్వార్టర్ లెంత్లో మీకు జీలకర్ర వేసుకోండి థర్డ్ లెవెల్లో వచ్చేటప్పటికి మీకు మెంతులు ఈ మూడిటిని పాళ్ళలో ఒక చిన్న గిన్నెలో వేసుకొని దంచగలిగితే చాలా మంచిది లేదా మీరు మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోండి ఈ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మిరియాలు మిరియాలు గురించి నేను రెండు మూడు వీడియోస్లో మాట్లాడాను ఈ మిరియాలు మీ బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో అలాగే మీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు నెక్స్ట్ లెవెల్లో జీలకర్ర అన్నారనుకోండి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని అంటున్నారు చూసారా అంటే ఈ దేహము ఒక కొలెస్ట్రాల్నే తయారు చేస్తుందండి ఒకలాంటి కొవ్వే తయారవుతుంది ఈ కన్వర్షన్ ప్రాసెస్లో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి వీళ్ళు ఇలా వర్గీకరిస్తారు అందులో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మీకు ఇలాగ జీలకర్ర అనేది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది ఇక మెంతులు అంటారా మీ బాడీలో ఉండే డయాబెటిక్ లెవెల్స్ అంటే మీ రక్తంలో ఉండే చక్కెర స్థాయి దానిని తగ్గిస్తుంది బీపీని తగ్గిస్తుంది అలాగే మీ లివర్ ఫంక్షన్ని బాగా పెంచుతుంది ఇలాంటి దివ్య ఔషధాలను మీరు ఒక పొడి చేసుకొని మజ్జిగ మజ్జిగ అన్నప్పుడు ఏంటి మీకు బాగా పులిచిన మజ్జిగ అనుకోండి చాలా మంచిది ఎందుకంటే అందులో ప్రోబయాటిక్ ఉంటుంది సో ఆ మజ్జిగలో ఈ పొడి మీకు రెగ్యులర్ బేసిస్లో నెల రోజుల పాటు ఈ డ్రింక్ ఈ మజ్జిగ తాగాలి అన్నప్పుడు ఒక బాటిల్లో ఈ పొడి చేసి పక్కన పెట్టుకోండి ఈ మజ్జిగలో ఈ పొడి మీరు ఒక రెండు స్పూన్లు వెయ్యండి చిన్న స్పూన్లే రెండు వెయ్యండి తరువాత మీరు చూశారు అనుకోండి కరివేపాకు కరివేపాకులో ఫుల్ ఆఫ్ ఐరన్ శక్తి ఉంటుందండి ఇది చాలా చాలా మంచిది అంటే నరాలు అనండి అలాగే మీకు కండరాలు ఈ శక్తికి మీకు కరివేపాకు ఒక ఎక్స్ట్రాడినరీ మెడిసిన్ కరివేపాకు వెయ్యండి కొత్తిమీరి కొత్తిమీరి అనేది మీకు దుర్వాసన మీకు మాట్లాడుతున్నప్పుడు వచ్చే దుర్వాసన అనండి అలాగే బాడీలో ఎక్కడైనా ఇంప్యూరిటీస్ ఉంటుంది ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు ఈ కొత్తిమీర చేసే పని ఏంటంటే మీకు ఆ మలినాన్నంతా కూడా తీసివేస్తుంది చూడండి ఒక చిన్న ప్రక్రియ ఒక గ్లాసు మజ్జిగ దీనిని నెల రోజుల పాటు ఈ పద్ధతిలో తాగడం వలన డయాబెటీస్ అనండి మీకు హై బీపీ అనండి మెటబాలిజం అనండి డైజెస్టివ్ సిస్టమ్ మలబద్ధకము మోషన్స్ ఇన్నిటికీ ఒకే మందులాగా ప్రతి వాళ్ళు మజ్జిగ తాగుతూ ఉంటారు ఈ టైప్లో మజ్జిగ తాగడం వలన ఒక నెల రోజుల పాటు తాగడం వలన ఎన్ని బెనిఫిట్స్ అంటే ఎవరికైనా డయాబెటీస్ ఉంది అంటే ఒక రోజంతా పాటు ఈ మజ్జిగను తాగి చూడండి తర్వాత మీరు మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి అలా ఒక నెల రోజుల పాటు మీరు కంటిన్యూ చేయండి టోటల్గా మీ షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోవడము బీపీ నార్మల్ అయిపోవడము మీ లివర్ ఫంక్షన్ పెరిగిపోవడము చూడండి ఎవరైనా కారంగా తింటే మసాలాలు బాగా తింటే అసిడిక్ అయిపోతారు లోపలంతా మంటగా ఉంటుంది హార్ట్ బర్న్ ఉంటుంది అదంతా కూడా ఈ మజ్జిగ ద్వారా ఈ మజ్జిగలో కలిపిన ఈ పొడి ద్వారా మీకు నార్మలైజ్ అయిపోతుంది మీ మెటబాలిజం అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు బయటపడిపోవచ్చు కాబట్టి ఒక్క నెల రోజుల పాటు ఈ మజ్జిగను వాడి చూడండి తరువాత మీ రిపోర్ట్ ఎలా ఉంది అసలు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు కామెంట్స్లో తెలియజేయండి వంద శాతం ఇది ప్రూవ్ అండి ఆయుర్వేదిక్ డాక్టర్లను అడిగితే ఈ టైప్ ఆఫ్ మజ్జిగ వల్ల ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో వాళ్ళు చెప్తారు ఎన్నో పుస్తకాలు చదివి ఇలాంటి ఒక రెమెడీని కాబట్టి దయచేసి మీరు దీన్ని వాడండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అని నేను చెప్పగలను కాబట్టి వాడి చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్